కానీ దాదాపుగా 3.5-4 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరమైనటువంటి రఘురామరాజు గారు రీసెంట్గా సంక్రాంతి పండుగకి ఆయన నియోజకవర్గానికి వెళ్ళారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను, పదవికి రాజీనామా చేస్తాను, మీరు ఇప్పటి వరకు నన్ను ఏం పీకలేకపోయారు, చూడండి నేనే పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఈయన స్టైల్లో ఈయన చెప్పి బయటకు వస్తాననేటువంటి కామెంట్ కూడా మా ఇంటర్వ్యూ పరంగా ముఖంగా చేశారు. ఇప్పుడు ఏమి పీకలేకపోయారు అన్నది అంశం. ఈయన ఎలాగ వెళ్ళారు, ఈయన అంతా నేను ధైర్యంగా రూమ్ చూర్చుకుని వెళ్ళారా అక్కడికి? కోర్టుల నుంచి ప్రొటెక్షన్ తీసుకొచ్చి అన్ని కోర్టుల్లోనే అరెస్ట్ చేయకుండా స్టేల్ తీసుకొచ్చి అవి కోర్టుల నుంచి వచ్చాక మాత్రమే వెళ్ళారు. ఓకే, ఫస్ట్ది. అందువల్ల అంటే నాకు పర్లేదు అన్నట్టుగా, నిజమైన అభ్యర్థులతో అరెస్ట్ చేస్తే చేసుకుంటారా నేను వస్తున్నాను అని చెప్పాలి. అలా ఇప్పుడు కోర్టుల నుంచి తెచ్చుకుని ఇక్కడికి వెళ్ళి నన్ను ఏం పీకలేకపోయారంటే అర్థమేంటి? అది యూజ్లెస్ వర్డ్ అనమాట. ఈ ధైర్యం ఏదైతే ఉందో, ఈ తెగింపు ఏదైతే ఉందో, ఆనాడు ఎందుకు చేయలేకపోయారు అనేటువంటి ఇది కూడా వస్తుంది కదా. అని వస్తుంది. ఇప్పుడు సమావేశం ఉందనుకోండి, చాలా కాలం అయింది, ఆయన ఎలాగున్నాడు, అప్పుడేమో బాగా ఇబ్బంది పడ్డాడు చూడడానికి వస్తారు. ఇప్పుడు ఎవడైనా వస్తాడు, ఆ నాయకుడు వచ్చి అంటే ఈ రోజు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చాడు. అడిగే వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు ఉంటారు, అందులో కొంతమంది సెట్టింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరు ఓట్లేరు, ఇది మనకి అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎన్టీ రామారావు అంటుడో ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, చిరంజీవి ఓడిపోయాడు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఓడిపోయారు. రెగ్యులర్గా ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నా, ప్రజల్లో ఉండే ప్రశ్నిస్తున్నటువంటి జగన్ జనసేనకే ఈరోజు ఏమి సీట్లు రావంటున్నారు కదా. అసలు ఎక్కడో కూర్చుని నాకు ఓట్లు వస్తాయని భ్రమలో ఉన్నాడు, అది భ్రమ. ప్రజలు 2 లక్షల మెజారిటీ అది కూడా అంటాడు, ఇది అంద ఉంది 2 లక్షలు ఏంటి మొత్తం మీద అన్ని పార్టీలకి కలిపి అంత వస్తాయో లేవో తెలియదు. అసలు సీటు వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు నరసాపురం నుంచి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారంటే నీకేమన్నా కావస్తే వేరే చోటకి వెళ్ళి అంటారు. నరసాపురం ఆటకేయకండి, నరసాపురం నుంచి జనసేన కానీ పోటీ చేస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పోటీ చేస్తారు. మొదటి నుంచి అక్కడ ఉన్న ఆనవైతే లాస్ట్ టైం కూడా నాగబాబు గారు పోటీ నాగబాబు గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసుకుని వీళ్ళ కోసం త్యాగం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా అక్కడ మంచి వింగ్ ఉంది. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ వదిలేసుకుని రఘురామ కృష్ణరాజు గారు కూడా ఇస్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారు క్లారిటీ లేదు, ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్తా ఉంటే ఏం చెప్తాడు, జనసేన చెప్తాడా, ఇదంతడా. ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే కానీ రెండు కలిసిపోలేదు కదా. అవును, ఇప్పుడు షర్మిల గారు చేసినట్టుగా అయితే మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఒకటే, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఈ కూటమిలో భాగంగా ఏ పార్టీ అక్కడ నర్సాపురం ఎంపీ టికెట్ ప్రకటిస్తే ఆ పార్టీ నుంచే నా పోటీ ఉంటుంది, ఆ పార్టీ తరఫున ఆ కూటమిలో ఆ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఉంటాను అనేటువంటి కామెంట్ చేశారు. ఆయనకు ఒక క్లారిటీ ఉందా, ఏ పార్టీ తరఫున చేస్తాడు, ఎవడు చేస్తాడు? ఇప్పుడు జనసేన తరఫున అలా చెప్తే క్లారిటీ లేనట్టే కదా. ఇప్పుడు క్లారిటీ లేనట్టుగా జనసేన తరఫున అన్నాడు అనుకోండి, ఆ సీటు జనసేనకి ఇవ్వలేదు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఇతనికి సీట్ ఇవ్వరు. అంటే అవకాశవాద రాజకీయం అంటాను దీన్ని, రాజకీయ వ్యభిచారం అంటారు. ఏంటంటే సీటు వచ్చే పార్టీలోకి వెళ్తాను, ఈ సీటు తెలుగుదేశంలోకి వెళ్తే అవకాశవాద రాజకీయం ఈయన చేస్తూ అవతల వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం అంటే ఫస్ట్ మనల్ని మనం సెట్ చేసుకోవాలా, మనకు క్లారిటీ ఉండాలా, నేను జనసేనకు మద్దతు ఇస్తున్నాను రైట్, లేదా తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాను. తెలుగుదేశం సీటుకి అల్లంత అయింది అనుకోండి, ఒకవేళ జనసేన తీసుకుంది అనుకోండి, అప్పుడు ఇవ్వదు కదా. అంటే వాళ్ళ వీళ్ళ మధ్య ఏ సీట్లు ఎవరెవరికైనా తెలితే అప్పుడు ఈయన అందులో చేరతాడు అనమాట. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళంత ఇరుపాపలేం కాదు కదా, ఈయన ఇస్తారనుకున్నారు వాళ్ళు ఎవరో, అంతే వాళ్ళు ఎవరో. నువ్వు ముందుగానే జాయిన్ అయ్యి నాకు సీట్ కావాలంటే అది వేరే సంగతి. నాకు సీట్ కన్ఫర్మ్ అయ్యాక నేను పార్టీలో జాయిన్ అవుతానంటే ప్రజలు అలాగే ఓట్లేరు, తిరిగిన వాళ్ళకే ఓటు వేయట్లేదు, 24 గంటలు ప్రజల్లో ఉండేవాడికే ఓటు పడట్లేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఆ ఎలక్షన్ అయిపోయాక 9 ఫిబ్రవరి అయిపోయాక రాజీనామా ఇచ్చేసి అప్పుడు వెళ్తానంటే ఎలాగ చేస్తారు, అది రాంగ్ కదా. ఇప్పుడు పార్టీకి ఆ 9 ఫిబ్రవరి ఏం రాజీ ఇచ్చేది, ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక. అంతే, అవకాశవాద రాజకీయాలకి ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోరే నేను రాజీనామా చేస్తే నేను చేసినట్టు కదా, అప్పుడు నాకు డిజాల్వ్ అయిపోయినట్టు కాదు కదా. అవకాశవాద రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ కింద రఘురామరాజు గారు మారారని నా అభిప్రాయం. ఆయనకి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని వేరే రకంగా వెళ్తే వేరే రకంగా ఉండేది. ఇప్పటికే ఆయన క్లారిటీ తెచ్చుకుంటున్నది, ఎంత జరిగినా కూడా మీకే ఈరోజు క్లారిటీ లేకపోతే ఉమ్మడి అభ్యర్థి ఏంటి? అసలు బీజేపీ ఏ రోజైనా కలుస్తానందా, బీజేపీతో ఏమన్నా కలిసారా? బీజేపీడు ఈయన మీద కంప్లైంట్ పెట్టారు, సునీల్ గారి మీద, సిఐడి చీఫ్ మీద నన్ను ఇలా అలా చేశారని. ఆ రోజు ఈ రోజుకి అతిగా తెలియదు దానికి.
బీజేపీ తరఫున అభ్యర్థిగా అంటే అది ఎలాగే ఉంటారు? ఇప్పుడు జనసేన ఉన్నా మా తరఫున మేము మద్దతు ఇస్తున్నామని జనసేన అన్న ప్రకటించిందా? దీనికి లేదు కదా. చంద్రబాబు నాయుడు అన్న ప్రకటించాడా? ప్రకటించలేదు కదా. ఇంకా ముద్రగడ పద్మనాభం గారు క్లారిటీ ఈయనే ప్రకటించుకుంటున్నాడు అన్ని పార్టీల తరపు నుంచి. ఈయన ప్రకటించుకుంటున్నాడు. అసలు ఈయనకి ఈయన క్లారిటీ లేదు. ఏది వస్తుందో ఏది రాదో అని క్లారిటీ లేదు. ఏదో సీట్ రావాలకపోతే వచ్చే పార్టీ, ఏమీ లేకపోతే షర్మిల్ గారి పార్టీ, ఆవిడ అవుతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అంత సాహసం చేస్తారంటారా? చేస్తారంటారంటే ఇప్పుడు చేస్తాడు, తప్పదు. లేదు వీఎంకులు ఉన్నారు కాబట్టి లైన్ క్లియర్ చేసుకుంటారంటారా? తప్పదు. ఇప్పుడు అందులో అక్కడ అభ్యర్థులు లేరు, అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఆవిడని తీసుకురావడం వెనకతలు కూడా ఈయన హస్తం ఉండొచ్చు పక్కన పెడితే ముందు పార్టీ కోసం నిలబడే అభ్యర్థులు కావాలంటారు. ఆవిడని తీసుకురావడం వెనకాల కూడా ఈయన హస్తం ఉండొచ్చు కదా. ఓకే. అందువల్ల చుట్టరికం కూడా ఉంది కదా కేవీపీ రామచంద్రరావు గారికి. అందువల్ల ఈయనకి సునాయాసంగా సీటు వస్తుంది. అందువల్ల నేను కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నాను. ఈ అవకాశవాద రాజకీయ పార్టీలను తిరిగి ఆయనని ఇలా కనొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచే వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడండి. వైఎస్ఆర్సీపీలో తలనొప్పికిన తయారయ్యాడు కదా. అంతేగా ఇప్పుడు మిగతా వాళ్ళు ఆళ్ళ రామకృష్ణ గారు వాళ్ళు వెళ్ళిపోయారంటే సీట్లు రాలేకెళ్ళారు, దాని గురించి వేదులేండి. ఈ రోజున వాళ్ళు వ్యతిరేకత చూపెట్టలేదు, వాళ్ళకి సీట్ ఇవ్వలేదని బాధతో వెళ్ళిపోయాడు. ఈయన స్టార్టింగ్ నుంచే అతని మీద దుమ్మెత్తు పోస్తూ ప్రభుత్వానికి మర్చిపోయాలని, పోని ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడో లేదు ఉండి చేశాడు. ఇప్పుడు గతంలో ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఏ పార్టీ నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీ. అంటే స్థిరత్వం లేని వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇస్తే రేపు పొద్దున్న మనకు కూడా ఎలా తయారవుతాడని బాధ ఉంటుంది కదా. నాకు అపాయింట్మెంట్ కానీ ఇవ్వకపోతే అడిగిన వెంటనే నేను రివర్స్ అవుతాను అన్న పక్షంలో ఈ భయం కూడా పార్టీ అధ్యక్షులకు ఉండే అవకాశం ఉందంటే ముద్రగడ్ని ఎవరు ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? ఓకే, ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? బ్లాక్మెయిల్ రాజకీయం అన్న భయం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పొగాడతాడు. ఓకే, అలాంటి వాళ్ళని కోరుకోరు కదా. సీట్ ఇవ్వలేదు అనుకోండి, వెళ్ళిపోయాడంటే అది వేరే సంగతి. ఈ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే ప్రయోగ్రామాలు ఎందుకు చేయడు? ఓకే, ఆయన తెలుగుదేశానికి నప్పకే కదా వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. అవును. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్ అంటున్నారు, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి ఫ్రెండ్కి ఏం మద్దతు ఇచ్చావు? ఓకే, ఇవాళ అవకాశవాద రాజకీయాలకి కాలం చెల్లింది. ఇది ఇంకా ఈ నేటి తరం నేతలు సో గుర్తుపట్టట్లేదు. ఫైనల్లీ 2024 ఎలక్షన్స్ సినారియో ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా మాట్లాడితే ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. కానీ వ్యతిరేకతని క్యాష్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఓట్లు స్ప్లిట్ అవుతాయి ప్రభుత్వం మీద వ్యతిరేకతని. అయితే ప్రజల్లో క్లారిటీ ఉంది, ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ ఓట్లు చెక్కు చెదరం. అందువల్ల మళ్ళీ వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే ఏంటంటే వాళ్ళు ఆశించినటువంటి సీట్లు రాకపోవచ్చు, వ్యతిరేకత ఉంది అంటున్నాను కదా. వాళ్ళు 175 అంటున్నారు, కానీ 175 రావు, కానీ బాగా తగ్గుతాయి, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా 175 రావాలంటే ఎవరికైనా కష్టమే కదా. అంటే టార్గెట్ అనేది కొంతమంది అభ్యర్థులు మార్చడం వల్ల ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ప్రజలకి డైరెక్ట్గా అక్కడ ఎమ్మెల్యేలకి ఏ రకమైన డైరెక్ట్ టచ్ లేదు. అందువల్ల ప్రజలు వాళ్ళ కోసం పడి చచ్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఓట్లు వేస్తారనుకోవడానికి వీల్లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని పెడితే వాళ్ళకి వేస్తారు. రేపు పొద్దున్న వాళ్ళకి కూడా లేదు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటంటే ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయింది, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవడే వెళ్ళలేదు ప్రజలు. ఓకే, అందువల్ల ప్రజల్లో పలుకుబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ ఎమ్మెల్యేలకు కాదు, వాలంటీర్లకు ఉంది. సో ఆయన పార్టీ తరఫున ఏ ఎమ్మెల్యేని అభ్యర్థిగా నిలబెట్టినా కూడా అతనికి వచ్చిన దండగేమీ లేదు. దండగేమీ లేదు, క్లారిటీ ఉండండి ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారిని ఎవడో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి చూపెట్టారు అన్న ఒక హీరోయిజం చేశారన్నట్టుగా ఇప్పుడు ఈ మధ్య కొంత యువత పాత తరం యువత కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుని ఎవడో పేగలేడు అనుకుని ఒక ఆశ్చర్యపోయేలాగా మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానిక నాయకుడు కాదు, ఆయనకు ఆయనే ఇంటర్నేషనల్ లీడరు, ఎన్నో కనిపెట్టారు. అంటే ఆయన ఇంటర్నేషనల్ లీడరా, ఆయనకు ఆయనే ఎస్టాబ్లిష్ చేసుకున్నారా? అది మనం చెప్పకూడదండి. ఇప్పుడు మోడీ గారు ఆయనకి జూనియర్, సెల్ ఫోన్ కనిపెట్టాడు, టెక్నాలజీ మొత్తం అంతా ఆయన వల్ల వచ్చింది.
లోకేష్ గారు అయితే అమెరికాలో కూడా ఈ ఉత్సవం చూస్తుంటే ఇక్కడ కూడా మన పార్టీ ఏర్పాటు చేసి ఇలాగ ఉన్నారన్నారు. అమెరికాలో ఆయన మొత్తం ఏంటంటే జాతీయ స్థాయి పార్టీ, అందువల్ల మనం ఆయన స్థాయిని తగ్గించకూడదు. ఆయన అనుకున్నాడు కాబట్టి నా మొత్తం ఏంటంటే ఆయనకి బిల్ క్లింటన్, ఒబామా వీళ్ళందరూ కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, ఇంటర్నేషనల్ లీడర్ కదా. అంటే నిజంగానికి ఏ ముఖ్యమంత్రికి లేరు, ఒక పాలుగారికి ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి కూడా ఉంది, ఇంకెవరికి లేరు. అందువల్ల వీళ్ళుని కూడా అరెస్ట్ చేశారు, ఇలాంటి వ్యక్తిని కూడా అన్ని బయటికి తీసేరినది ఒకసారి ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. ఆశ్చర్యంగా చూడడంలో వ్యతిరేకతలు ఎంతమంది ఉంటారు, సపోర్ట్ చేసి వాళ్ళు ఎంతమంది ఉంటారు. న్యూట్రల్ క్యాండిడేట్ని తీసుకుందాం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా, అమ్మ బాబాయ్ మా ఆర్డినరీ పర్సన్ కాదు ఈసారి ఇతనికి వేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా ఈసారి అటు సైడ్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా ఒక చరిత్రలో రికార్డు అనేది సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరమడి గారు.